ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సుజాత ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నాను ఇంకా 2 డేస్ అవుతుంది కదా వీడియో నేను కనిపించకుండా వెళ్తున్నాను అందరూ అడుగుతున్నారు అక్కయ్య మీరు కనిపించుకుంటూ వీడియో చేయండి మాకు అలానే మంచిగా అనిపిస్తుంది ఇంకా ఎక్కువగా చూడాలనిపిస్తుంది వీడియోస్ అని అంటున్నారు అందరూ అందుకు అందరికీ థాంక్యూ ఈ రోజు వీడియో ఏంటంటే బ్లౌజెస్ అందరూ నా బ్లౌజెస్ గురించి అడుగుతున్నారు కదా అవేంటో చూడండి మిక్స్ అండ్ మ్యాచింగ్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ గా వేసుకునేటివి అలాంటివి ఈ రోజు మీకు చూపిస్తాను ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి అప్పుడు నా వీడియోస్ అన్ని చూడొచ్చు ఈ బ్లౌజెస్ గురించి చాలా మంది అడిగారు కదా మీ ఇలాంటివి వేసుకుంటారు కదా చూపించమని ఇవేంటంటే ఇక్కత్ కలంకారి ప్రింటింగ్ లో వస్తాయి కదా ఇవన్నీ నేను ఇది క్లాత్ మీటర్ క్లాత్ తీసుకున్నా ఇలా పీసెస్ ఏ వస్తున్నాయి మీటర్ వైస్ గా మీటర్ ముక్క అన్నట్టు ఇది పీస్ మీటర్ పీస్ ఇది ఇలా తీసుకొచ్చుకొని నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను చూడండి ముందు బోట్ నెక్ పెట్టాను ఇలా బోట్ నెక్ పెట్టేసి ఫుల్ స్లీవ్స్ పెట్టాను ఫుల్ అంటే ఇట్లా 3/4 ఇక్కడి వరకు 3/4 ఈ డిజైన్ అయితే చాలా బాగుంది కదా బ్లాక్ కి మల్టీ కలర్ అన్నట్టు మనం ఏ శారీ పైన వేసుకోవచ్చు ఏ శారీ పైనైనా వేసుకోవచ్చు ఇట్లా చాలా బాగుంటుంది మనకి ఏంటంటే ఈ క్లాత్ కాటన్ కదా ఇప్పుడు అసలు మొన్నటి వరకు ఫుల్ వర్షాలు పడ్డాయి ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఎండగొట్టి ఉడుకుతుంది కదా ఈ మనం ఇట్లాంటి టైంలో ఇలాంటి కాటన్ పీసెస్ వేసుకుంటేనే మనకు కంఫర్ట్ గా ఉంటుంది మళ్ళీ చల్లగా కూడా ఉంటుంది చాలా ఉడుకుతుంది కదా ఇలా మనకు శారీస్ లో వచ్చినవి వేసుకుంటుంటే మంట మంటతో ఉంటుంది కదా ఫుల్ సమ్మర్ లో అయితే ఇలాంటి వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది చాలా ఇష్టపడుతూ ఉంటారు రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు ఇలాంటివి ఓకే ఇదైతే ఇది ఫస్ట్ కలర్ చూడండి మల్టీ కలర్ ఏ శారీ పైకైనా బాగుంటుంది ఇది బోర్డ్ నెక్ పెట్టించాను వెనకాల చూపిస్తాను ఇక్కడ బటన్ పెట్టేసి మీకు ఐడియా వస్తుంది మనం కొన్ని కొన్ని బ్లౌజులకి ఇలాంటి డిజైన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఇలా పాట్ నెక్ అన్నమాట వెనకాల కూడా కొంచెం బోట్ పెట్టేసి కిందికి పాట్ నెక్ కొంచెం బ్రాడ్ గా పెట్టుకోవాలి చాలా బాగుంటుంది మన ఏజ్ వాళ్ళకైతే మాత్రం పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది ఇలా ఇట్లా మనం వేసుకున్నప్పుడు చాలా క్లాసీగాను కనిపిస్తాము చాలా ట్రెండీగాను కనిపిస్తాము చాలా అఫీషియల్ గాను ఉంటుంది అన్నమాట నాకైతే ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటాను నేను ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను నాకు వచ్చింది చెప్తాను కదా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు ఒకటి చేసి చూపిస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను దాదాపు ఇక్కడ ఉన్నవన్నీ నేనే చేసుకున్నాను చూడండి ఓకే మీకు క్లారిటీగా కనిపించింది కదా క్లారిటీగా చూసారు కదా ఇలా అనమాట ఈ బ్లౌజ్ గురించి చాలా మంది అడిగారు నేను ఒక శారీ కూడా కట్టుకున్నాను ఆ శారీ తీసుకొచ్చి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇలాంటి బ్లౌజ్ కాటన్ పీస్ తీసుకొని ఒకటి స్టిచ్చింగ్ చేయించుకుంటే మనము ఎన్ని శారీస్ పైకైనా మిక్స్ అండ్ మ్యాచింగ్ లో వేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు అవి చూపిస్తాను కొన్ని శారీస్ కి మీకు నేను ఆ రోజు నా పూజా పీఠం అలంకరించుకున్నప్పుడు ఈ శారీ కట్టుకొని బ్లౌజ్ వేసుకున్నాను ఒకరు అడిగారు నన్ను చూపించమని క్లారిటీగా చూడండి మీకోసం ప్రత్యేకంగా నేను చూపిస్తున్నాను ఇలా దీనికి ఇది చాలా బాగుంటుంది నాకు దీంట్లో రన్నింగ్ వచ్చింది బ్లౌజ్ అది కొద్ది రోజులు వేసుకున్నాను ఇంకా పాత పడిపోయింది మళ్ళీ తీసుకున్నాను కాబట్టి దీని మీద వేస్తే చాలా న్యూ లుక్ వచ్చింది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఓకే ఇంకొకటి కూడా మిక్స్ అండ్ మ్యాచింగ్ అన్నట్టు ఇట్లా కొన్ని కొన్ని ఒకటి బ్లాక్ నేను ఇది వేసుకున్నప్పుడు కూడా మీరు చూసింటారు దీంట్లో రన్నింగ్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ ఏం రాదు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కదా అందుకని నేను ఈ శారీ కట్టుకున్నప్పుడు ఈ బ్లౌజ్ వేసుకుంటాను చాలా బాగుంటుంది ఇట్లా న్యూ ట్రెండీగా కనిపిస్తాం మనం ఇలాంటివి వేసుకుంటే చాలా లుకింగ్ గాను చాలా క్లాసీగాను చాలా అందంగా కనిపిస్తాం ఇట్లాంటివి ట్రై చేయండి జస్ట్ మనం మిక్స్ అండ్ మ్యాచింగ్ లా వేసుకుంటే అదొక డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఓకే ఒక బ్లౌజ్ చూడండి మనము ఒక బ్లౌజు ఒక మన దగ్గర ఉన్న 3-4 శారీస్ కూడా మ్యాచ్ అయిపోతుంది ఇలా కుట్టించుకుంటే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది నాకు ఇది నేను సిల్వర్లో తీసుకున్నానని చెప్పాను కదా దీనికి మొత్తం రన్నింగ్ వచ్చింది బ్లౌజ్ మొత్తం రన్నింగ్ అనమాట ఇందులో కాంట్రాస్ట్ ఏం రాలేదు నేను అప్పుడప్పుడు దీనికి ఇది వేసుకుంటాను దీనికి కూడా చూడండి చాలా బాగుంటుంది ఇందులో ఈ సిల్వర్ ఉంది అక్కడక్కడ కూడా సిల్వర్లో వచ్చినాయి బూటీస్ ఆల్ మల్టీ కలర్ అనమాట ఏ శారీకైనా ఇది చాలా మ్యాచ్ అవుతుంది చూడండి మీరు బ్లాక్ కాంబినేషన్లో ఉన్నది తీసుకొని మీరు కూడా స్టిచ్ చేపించుకోండి చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం
బ్లౌజ్ దీని గురించి కూడా చాలా మంది అడిగారు, మీ పింక్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది, అది ఏం ఫ్యాబ్రిక్ అని, ఎక్కడ తీసుకున్నారని అడిగారు. నేను చౌరస్తాలో తీసుకున్నాను. ఇది మీటర్ వైజ్గా ఇస్తారు, పిల్లలకు ఫ్రాక్ లాగా కూడా కుట్టించవచ్చు. మీటర్ వైజ్గా తీసుకొని మనం 1 మీటర్ అలా తీసుకుంటే ఒక బ్లౌజ్ అవుతుంది. లాంగ్ ఫ్రాక్స్ ఇలా చిన్న చిన్న బేబీస్కి చిన్న చిన్న ఫ్రాక్స్ కూడా కుట్టిస్తే చాలా బాగుంటుంది. ఇది మీటర్ వచ్చేసి నాకు 200లో వచ్చింది. అప్పుడు నేను కుట్టించుకొని చాలా ఇయర్స్ అవుతుంది, ఇది 2-3 ఇయర్స్ అవుతుంది. ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా, పింక్ కొన్ని కొన్ని ఇంటి మీదకి పింక్ చాలా బాగుంటుంది. ఇది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలా బ్లాక్ కాంబినేషన్కి అయితే చాలా బాగుంటుంది పింక్, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, న్యూ లుక్ వస్తుంది మనం కట్టుకున్నప్పుడు మాత్రము ఇలా ఉంటుంది. మీరు కూడా చూసి కొన్ని కొన్ని కాంబినేషన్ మీకు నచ్చితే మీరు తీసేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుందని మీకు చూపిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కూడా, మీ బ్లౌజెస్ కలంకారీలో ఉన్నాయి కదా అవి చూపించండి, మాకు కూడా కొన్ని ఐడియాస్ వస్తే మేము కూడా తీసుకుంటాం అక్కయ్య అని. చూడండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుంది, నాకైతే చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా కట్టుకుంటూ ఉంటాను. దీనిపైన ఒకసారి ఆ బ్లాక్ వేస్తాను, ఒకసారి ఇది వేస్తాను. ఎప్పుడో తీసుకున్నాను, చాలా ఇయర్స్ అవుతుంది, 5 ఇయర్స్. నేను దీనిపైన బ్లౌజ్ ఖరాబ్ అయిపోయింది నాకు, అంతా చెమటకి పాడైపోయింది. నేను అప్పుడప్పుడు ఇది వేస్తూ ఉంటాను, దీనికి ఇది చాలా బాగుంటుంది, చాలా క్లాసీగాను చాలా చాలా న్యూ లుక్ వస్తుంది ఇట్లా వేసుకొని వేసుకుంటే మాత్రం. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను, ఇలా మామూలుగా బ్రాడ్ నెక్ పెట్టేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టి చేసుకున్నాను. ఇట్లా కొన్ని కొన్నిటికి కలుస్తూ ఉంటుంది మనకు, అప్పుడప్పుడు మనకు నచ్చిన కలర్స్ ఏమైనా తీసుకొని కుట్టించుకొని పెట్టుకుంటే కొన్ని శారీస్ మీద కలిసిపోతాయి అన్నట్టు అనమాట, మిక్స్ అండ్ మ్యాచింగ్లా అనమాట. చాలా బాగుంది కదా సిల్వర్కి కూడా, చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇలా కట్టుకుంటే మాత్రం. బనారస్ క్లాత్లో తీసుకున్నాను, నేను మ్యాచింగ్ అని తెచ్చుకోలేదు, మామూలుగా బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ కలర్ చాలా నచ్చింది తీసుకొచ్చుకున్నాను. మనకు దేని మీద ఒక దానికి పనిచేస్తుంది కదా, కలుస్తుంది కదా అని తెచ్చుకున్నాను. చూడండి ఎంత బాగుందో బనారస్ క్లాత్ పైన ఈ ఫ్లవర్స్ ప్రింటింగ్ వచ్చింది, ఫ్లవర్స్ వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా పట్టు చీరల పైన కూడా కలుస్తుంది ఇలాంటివి. మనకి ఏదైనా బార్డర్ ఉంటే కాంట్రాస్ట్ ఉంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు అలానే కదా మిక్స్ అండ్ మ్యాచింగ్ అంటే చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా అదనమాట. ఇది కూడా నాకు ఇది 300 పర్ మీటర్. ఇది చాలా బాగుంది, వరంగల్ చౌరస్తాలోనే తీసుకున్నాను నేను. ఇది ఏంటంటే మామూలుగా పైపింగ్ చేసి స్టిచ్ చేయించాను. ఇది నాకు ఒక శారీ పైన కలుస్తుంది, నేను అప్పుడు ఒకసారి వేసుకున్నాను, మీరు చూసి ఉంటారు. అది బ్లౌజ్ ఉంది, అది హాఫ్ హ్యాండ్స్. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు నేను ఇలా వేసుకుంటున్నాను, షాపింగ్ కానీ అటు ఇటు వెళ్ళినప్పుడు. ఇది దీని మీదకి చాలా బాగుంటుంది, నేను ఒకసారి లైవ్లో కూడా వేసుకున్నాను, చాలా బాగుంది అన్నారు అందరూ. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్, ఇదే మిక్స్ అండ్ మ్యాచింగ్ అన్నట్టు. దేని మీద కలిసినా అలా వేసుకోవచ్చు, ఇప్పుడు అదే కదా ఫ్యాషన్ అయిపోయింది మనకి. ఓకే, ఎల్లో గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. చూడండి ఈ ఎల్లో శారీకి కూడా ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది కట్టుకుంటే అసలు న్యూ లుక్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది ఈ శారీ. ఎప్పటిదో నేను బ్లౌజ్ న్యూగా తీసుకున్నాను కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది కదా, మనకి ఇప్పుడు కట్టుకుంటే న్యూ లుక్ వచ్చేసింది అన్నమాట. నచ్చేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. ఇంకొకటి నెక్స్ట్, ఇది కూడా కలంకారీనే. ముందు బోట్ నెక్ పెట్టించాను, ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను, వెనకాల పార్ట్ నేనే కుట్టుకున్నాను, పెట్టించానని చెప్తున్నాను కదా, ఈ స్టిచ్చింగ్ నేనే చేయించుకున్నాను, నేనే చేసుకున్నాను. చూడండి పార్ట్ బ్రాడ్ పెట్టేసి పార్ట్ నెక్ పెట్టాను, ముందు ప్రిన్సెస్ కట్. ఇది బాగుంటుంది, ప్రిన్సెస్ కట్ కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ట్రెండీగాను చాలా మనకు కూడా ఇష్టంగా అనిపిస్తుంది ఇట్లాంటి బ్లౌజులు వేసుకున్నప్పుడు. నేను ఈ శారీ దీనిపై కూడా చాలా సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్, మీకు పెట్టి చూపిస్తాను. చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంది కదా ఇలా. ఇంకొకటి దీని ఏది రాచి అది ఇంతకుముందు రావడేసింది, దీని మీదకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. దీంట్లో బ్లౌజ్ వచ్చినాయి అని మామూలుగా వచ్చింది ఇలా ఇలా ఇట్లా కూడా వేసుకోవచ్చు చెప్తున్నాను నేను. ఇంకా కొంచెం న్యూ ట్రెండింగ్ కావాలంటే ఇది ఇలా పక్కన పెట్టేసి ఇది కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా మన దగ్గర ఉంటే అట్లా, నా దగ్గర ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా నేను వేసుకుంటాను, లేకుంటే శారీలో వేసుకునేదాన్ని. మిక్స్ అండ్ మ్యాచింగ్ అంటే ఇదే అన్నమాట.
ఓకే ఈ కలర్ కి ఇది కూడా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో పింక్ అండ్ వైలెట్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇక్కడ ఇందులో వచ్చింది కదా గోల్డెన్ కలర్ లో బోర్డర్ ఉంది బ్లాక్ కూడా చాలా బాగుంది అన్నట్టు వైలెట్ చాలా చాలా బాగుంటుంది ఇలా కూడా ఇదొకటి బ్రకాట్ బ్రకాట్ అంటే ఇలా క్లాత్ పైన వీవింగ్ వస్తుందన్నమాట ఇది బెనారస్ అనుకోవచ్చు బ్రకాట్ అంటే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్స్ ఉంటాయన్నమాట ఇది చాలా బాగుంది కదా క్లాత్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లాక్ కి గోల్డ్ వీవింగ్ వచ్చిందన్నమాట మొత్తం బ్రకాట్ బ్లౌజెస్ అంటారు ఇవి బెనారస్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు అన్నట్టు ఇలా ఇది నేను ఇది నేను స్టిచ్చింగ్ చేపించుకున్నాను నేను చేయించుకోలేదు ఇది ఇది ఫుల్ స్లీవ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టి చేపించుకున్నాను ఇదైతే చాలా బాగుంటుంది వేసుకుంటే మన వెడ్డింగ్స్ కూడా పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కు వేసుకోవచ్చు కొన్ని కొన్నిటిపైన నేను చూపిస్తాను ఇప్పుడు మీకు దీంట్లో రన్నింగ్ వచ్చింది నాకు ఇది నచ్చలేదు కుట్టించుకున్నాను కానీ నేను ఇలా వేస్తాను అన్నమాట దీనికి నేను ఈ కాంబినేషన్ మీకు కట్టుకోలేదు కదా ఒకసారి కట్టుకొని చూపిస్తాను చాలా బాగుంటుంది దీనికి ఇది మిక్స్ అండ్ మ్యాచింగ్ ఇంకొకటి చూపించనా ఈ శారీకి ఈ బ్లౌజు ఇలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది గోల్డెన్ బార్డర్ వచ్చింది కదా దీనికి ఇది మిక్స్ అయిందనమాట మిక్స్ అండ్ మ్యాచింగ్ ఇలా అనమాట దీని పైన బ్లౌజ్ ఉంది అది వేరే ఉందన్నమాట నేను ఇది ఇలా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను ఈ శారీ పైన చాలా బాగుంటుంది చాలా నీట్ లుకింగ్ ఉంటుంది అనమాట మనం కట్టుకున్నప్పుడు చాలా ట్రెండీగాను చాలా ఫ్యాషన్గాను కనిపిస్తాము ఈ బ్లాక్ శారీ కూడా ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అన్నట్టు మీరు ఏ శారీస్ తీసుకున్నా కలర్ కాంబినేషన్ మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేటట్టు ఎక్కువగా తీసుకోండి అలానే బాగుంటాయి శారీస్ నేనైతే ఎక్కువగా అలా ప్రిపేర్ చేస్తానన్నమాట ఈ శారీస్ పిక్స్ నా దగ్గర ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను పక్కన పెట్టేస్తాను నేను వీడియో వస్తూ ఉంటే చూపిస్తాను మీకు వీడియోలో ఓకే సిల్వర్ కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా కలంకారీ చాలా బాగుంది ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి తెచ్చుకున్నాను నేను ఇంట్లో అప్పుడప్పుడు ఇవే ఎక్కువ యూజ్ చేస్తాను డైలీ కూడా వేసుకుంటూ ఉంటాను శారీస్ పైన ఇది దీనికి కూడా చాలా బాగుంటుంది ఇదిలో రన్నింగ్ వచ్చింది దీనికి కూడా మ్యాచ్ అవుతుంది కదా అని నేను తెచ్చుకున్నాను చాలా బాగుంది కదా ఒక వీడియోలో నేను కట్టుకున్నాను మీరు చూసింటారు మేబీ చాలా చాలా సూపర్గా ఉంటుంది దీనికి కూడా ఇంకా రెండు పీసెస్ బయటకు వెళ్తే నచ్చినాయి నాకు నచ్చితే ఇవి తీసుకున్నాను ఇది ఒక్కొక్కటి 150 రూపీస్ పడింది 1 మీటర్ పీస్ అనమాట ఇది చాలా బాగుంటుంది నేను స్టిచ్ చేసుకుంటాను ఇవే మీకు స్టిచ్ చేసి చూపిస్తాను రెండు బ్లౌజులు ఓకేనా నాకు పింక్ చాలా శారీస్ ఉన్నాయి ఏదో ఒక దానికి కలుస్తుంది కదా నేను తెచ్చుకున్నాను మళ్ళీ బ్లాక్ కూడా దేనికైనా మనకు మిక్స్ అండ్ మ్యాచింగ్గా పనిచేస్తుంది కదా అని ఇది తెచ్చుకున్నాను ఈ కలంకారీ పీసెస్ కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి కదా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా మంది దగ్గర ఉంటుంది కదా ఇది ఎందుకంటే పట్టు శారీస్కి మెయిన్ కలుస్తుంది అనమాట మన దగ్గర పట్టు శారీస్ పైన బ్లౌజెస్ ఖరాబ్ అయితే ఇలాంటివి వేసుకోవచ్చు ఇది మేబీ అందరి దగ్గర ఉండి ఉంటుంది నా దగ్గర కూడా ఉంది ఇది ఒక శారీలో వచ్చింది నాకు ఇలా వచ్చింది నేను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను నాకు ఇలా బ్లాక్ పైన కొన్ని కొన్నిటి మీద కలుస్తుంది అనమాట వేసుకుంటాను అప్పుడప్పుడు ఇట్లా న్యూ ట్రెండింగ్గా ఉంటుంది కదా అని ట్రై చేస్తూ ఉంటాను ఇలా నా బ్లౌజెస్ కానీ నా శారీస్ కానీ మీకు చాలా నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నాకు చాలామంది అడిగారు బ్లౌజెస్ గురించి అందుకనే మీకు క్లారిటీగా చూపించాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే నన్ను అడగండి నేను మీకు డీటెయిల్స్ చెప్పేస్తాను ఓకే బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను